హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లో సిక్స్. ఓకే, యాజ్ అ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్లో వచ్చేసి ఈరోజు వచ్చేసి 19th ఎపిసోడ్ అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వెన్ వాస్ ది 525th బర్త్ యానివర్సరీ ఆఫ్ ది సెయింట్ మీరాబాయి సెలబ్రేటెడ్? మీరాబాయి గారికి సంబంధించి 525వ జయంతి అనేది ఏ సంవత్సరానికి గాను జరిగింది అంటున్నారు? ఎప్పుడమ్మా అంటే 2023కి గాను మీరాబాయి గారికి సంబంధించి, ఓకేనా, 525th బర్త్ యానివర్సరీ అనేది జరగడం అయితే జరిగింది. మీరాబాయి గారు ఏంటమ్మా అంటే షీఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ ది మెయిన్ పర్సన్ ఇన్ ది భక్తి మూమెంట్. ఓకేనా, భక్తి మూమెంట్లో వచ్చేసి మెయిన్ పర్సన్ ఎవరమ్మా అంటే మీరాబాయి గారు. ఓకేనా, మీరాబాయి గారు ఎక్కువగా ఎవరిని ఆదరించే వాళ్ళమ్మా అంటే కృష్ణుని, లార్డ్ కృష్ణని బాగా బిలీవ్ చేస్తూ ఉండేవాళ్ళు. మీరాబాయి గారు వచ్చేసి ఎక్కడ జన్మించారమ్మా అంటే, మనకు వచ్చేసి బర్త్ ప్లేస్ ఆఫ్ మీరాబాయి గారు తీసుకుంటే యశోద ఆఫ్ మేవార్లో వచ్చేసి, ఓకేనా, అక్కడ జన్మించడం అయితే జరిగింది అతను. అయితే మీరాబాయి గారు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారమ్మా అంటే మనకు వచ్చేసి రాణా బోచ్ రాజు గారిని వచ్చేసి మ్యారేజ్ చేసుకోవడం అయిపోతే జరిగింది. అయితే ఏంటమ్మా అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయాక ఆయన మేవార్ నుంచి వచ్చేసి మీరాబాయి గారు లెఫ్ట్ అయ్యి డైరెక్ట్గా వచ్చేసి ఏంటమ్మా అంటే ద్వారకాలో మీరాబాయి గారు సెటిల్ అవ్వడం అయితే జరిగింది. ఈ ద్వారకాలో వచ్చేసి లార్డ్ కృష్ణని వచ్చేసి ఆయనకు సంబంధించి ప్రీచింగ్స్ కానీ ఆయనకు సంబంధించినవన్నీ కూడా చూసుకుంటూ అక్కడ సెటిల్ అవ్వడం అయితే జరిగింది. మీరాబాయి గారు ఎక్కువగా ఏ లాంగ్వేజ్లో వచ్చేసి పోయిటరీ రాసేవాళ్ళమ్మా అంటే మనకు వచ్చేసి బాజ్ర లాంగ్వేజ్లో వచ్చేసి తన ఎక్కువ పోయిట్స్ అనేది రాయడం అయితే జరుగుతుంది. తనకి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా అనేది కీ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది సల్క్వారా బర్కోట్ టనల్ అసోసియేటెడ్ విత్? అయితే ఈ టనల్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదు, బట్ అన్ఫార్చునేట్లీ ఏంటమ్మా అంటే ఈ టనల్ అనేది ఏమైందంటే, ఐ మీన్ ఆ టన్నల్ అంతా కూడా బ్లాక్ అవ్వడం అయితే జరిగింది. అప్రాక్సిమేట్లీ 40 పీపుల్ అనేవాళ్ళు అందులో స్ట్రక్ అయ్యారు. అప్రాక్సిమేట్లీ 17 డేస్ వరకు కూడా వాళ్ళు ఆ టన్నెల్లోనే ఉండడం అయితే జరిగింది. వాళ్ళని రీసెంట్గా సేఫ్గా రికవరీ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఆ టన్నెల్ ఎవరికి సంబంధించింది అంటున్నారు? చార్ధామ్కి సంబంధించిందా, లేదంటే రొతంగాబాద్ సంబంధించిందా, బుల్లెట్ ట్రైన్కి సంబంధించిందా, ఆర్ చెన్నైకి సంబంధించిందా? ఏంటమ్మా అంటే చార్ధామ్ ఫర్ ది ఆల్స్ వెదర్ రోడ్ ప్రాజెక్ట్. ఓకేనా, చార్ధామ్కి సంబంధించి ఏంటమ్మా అంటే ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా కానీ వెళ్ళడానికి ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. మనకి టనల్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. అటల్ టనల్ కూడా మనం ఒకటి డిస్కస్ చేసాం. అటల్ టనల్ ఏంటమ్మా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేసి మెయిన్ అనమాట అది. ఓకేనా, మనకి 6 నెలలు వచ్చేసి అక్కడ మంచు పడతా ఉంటుంది, ఇంకొక 6 నెలలు ఏంటమ్మా అంటే నార్మల్గా ఉంటుంది. 6 నెలలు వచ్చేసి మనం కాశ్మీర్ రీజన్కి అనే దానికి యాక్సెస్ ఉండదు, అందుకోసం వచ్చేసి అటల్ టనల్ అనేది కట్టడం అయితే జరిగింది. ఈ టనల్ తీసుకుంటే అస పార్ట్ ఆఫ్ ది చార్ధామ్, దేనికి సంబంధించిదమ్మా అంటే చార్ధామ్కి సంబంధించింది ఈ టన్నెల్ అనేది కన్స్ట్రక్షన్లోకి తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్ని కన్స్ట్రక్ట్ చేసే కంపెనీ ఎవరమ్మా అంటే నవయుగ ఇంజనీర్స్ కంపెనీ వాళ్ళు వచ్చేసి, ఇట్స్ అ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మెయిన్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది ఒకసారి నామినల్గా చూసుకోండి, ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్. అటల్ టనల్ వచ్చేసి ఏంటమ్మా అంటే రోతంగా టనల్, రోతంగా పాస్లో యాక్సెస్ అవ్వడానికి. పిర్ పంజల్ రైల్వే టనల్ ఏంటమ్మా అంటే ఇండియాకి సంబంధించి లాంగెస్ట్ రైల్వే టనల్. ఎంత ఉందమ్మా, లెంత్ వచ్చేసి 12.12 కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పిర్ పంజల్ రైల్వే టనల్ అంటే రైల్వే టనల్, ఇదే అతి పొడవైన రైల్వే స్వరంగం అని కూడా చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ది వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ది ఇండియన్ మెడికల్ కమిషన్ ఫర్? ఓకేనా, వన్ నేషన్ వన్ రిజిస్టర్ వన్ రిజిస్ట్రేషన్, మనకు ఆల్రెడీ వన్ నేషన్ వన్ కార్డ్. ఓకేనా, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్, ఇలాంటివి వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరికి సంబంధించిందమ్మా అంటే ఇట్స్ మెయిన్లీ రిలేటింగ్ టు ది హెల్త్ కేర్కి సంబంధించింది. ఆల్రెడీ మనకు అందులోనే ఇచ్చారమ్మా, ఇండియన్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరి కోసం అమ్మా అంటే, మనకి మెయిన్గా తీసుకుంటే ఎవరైతే డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ సర్టిఫికేషన్స్ కానీ అవన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు గాను వాళ్ళకి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఒక డాక్టర్ ఒక స్టేట్లో ప్రాక్టీస్ చేశాక ఇంకొక స్టేట్కి వెళ్ళినప్పుడు ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఒకటి, ఆయన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫిజికల్గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆ పోర్టల్ చూపించినా కానీ సరిపోతుంది. అందుకోసం ఏంటమ్మా అంటే ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ లేకుండా, డూప్లికేట్స్ లేకుండా గవర్నమెంట్ అనేది వన్ నేషన్ వన్ ప్లాట్ఫామ్ అనేది వన్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనం కూడా ఒకటి చెప్పామమ్మా, ఆయుష్మాన్ భారత్ సంబంధించి అకౌంట్ డిజిటలైజేషన్ కూడా తీసుకొని వచ్చారు. అలాంటి హెల్త్ పరంగా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్,
వాట్ డస్ ది ఎన్కోర్ సాఫ్ట్వేర్ స్టాండ్స్ ఫర్? ఎన్కోర్ సాఫ్ట్వేర్ అంటే అసలు ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నాడు. ఏంటమ్మా అంటే ఎనేబులింగ్ కమ్యూనికేషన్స్ ఆన్ రియల్ టైమ్ ఎన్వైర్మెంట్. ఇది ఏంటమ్మా అంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి రీసెంట్గా దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరికి సంబంధించిందమ్మంటే ఎవరైతే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నామినేషన్ వస్తాం కదా, రిప్రజెంటేటివ్స్ అంటాం కదా, వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డేటా కానీ అఫిడవిట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తారు కదా, అవి ఎవరైతే ప్రిసైడ్ ఎవరైతే మనకి ఆ ఎగ్జామ్ అప్పుడు ఎవరైతే నామినేషన్ తీసుకుంటూ ఉంటారో ఆ క్యాండిడేట్కి ఈజీగా చేయడం కోసం వీళ్ళు ఏం చేశారమ్మా అంటే రిటర్నింగ్ ఆఫీసర్కి ఈజీగా అవ్వడం కోసం ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఎలక్షన్ కమిషన్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. దాని పేరేంటమ్మా అంటే ఎన్కోర్. ఎన్కోర్ మీన్స్ ఎనేబులింగ్ కమ్యూనికేషన్స్ ఆన్ రియల్ టైమ్ ఎన్వైర్మెంట్. ఇది మెయిన్గా తీసుకుంటే ఏంటమ్మా అంటే రిటర్నింగ్ ఆఫీసర్ టు మేనేజ్ ది క్యాండిడేట్స్ ఆఫ్ ది నామినేషన్స్, అఫిడవిట్స్, ఓటర్ టర్నౌట్, కౌంటింగ్ రిజల్ట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ డేటాస్, ఇవన్నీ కూడా దానికి సంబంధించినంత కూడా ఇది ఆన్లైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ లేకుండా ఇన్ కేస్ ఆ క్యాండిడేట్ని మనకి రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది కూడా డీటెయిల్డ్గా అనేది ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈజీగా యాక్సెస్ చేయడానికి, అసెస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ప్రజెంట్ ఎలక్షన్ టైం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, 25th ఎలక్షన్ కమిషనర్ గారు ఉన్నారు, దానికి సంబంధించిన రిఫార్మ్స్ ఆల్రెడీ సి విజిల్ అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసాము, మన షార్ట్స్ లో కూడా ఉంటే ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ హై హీల్డ్ షార్ట్ డ్యూరేషన్ వెరైటీ డెవలప్డ్ బై ది ఇండియన్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్? ఇండియన్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఒక న్యూ వెరైటీ ఆఫ్ సీడ్స్ అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది. అవి ఏంటి అంటారు, ఆల్రెడీ మనకి ఏంటమ్మా అంటే పూసా వచ్చేసి 44 అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి ఏంటమ్మా అంటే డ్యూరేషన్ అనేది 150 రోజుల నుంచి 165 రోజులు అనేది మెచ్యూరిటీ అవ్వడానికి ఉంటుంది. అయితే మనకి వరి పంట పండడానికి మనకి మెచ్యూరిటీ టైం అంటే క్రాప్ హీల్డింగ్ టైం అనేది ఓకేనా, అది 150 రోజుల నుంచి 160 రోజులు అనేది 165 రోజులు పడుతుంది. అలా కాకుండా వితిన్ స్పాన్ ఆఫ్ 125 డేస్లో వచ్చేసి మెచ్యూరిటీ అవ్వడం కోసం ఓకేనా వీళ్ళు ఏం చేశారమ్మంటే న్యూ వెరైటీ ఆఫ్ సీడ్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దాన్ని పూసా 2090 అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఎందుకు తీసుకొని వచ్చారమ్మంటే మెయిన్గా తీసుకుంటే మనకి ఉత్తరప్రదేశ్ అండ్ పంజాబ్ రాష్ట్రాల్లో స్టబుల్ బర్నింగ్స్ అంటాం, పిల్లకలు అంటాం కదా, రైస్ అంతా కట్ చేశాక అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారమ్మంటే తక్కువ డ్యూరేషన్ ఉండడం వల్ల వాటన్నిటిని కూడా బర్న్ చేయడం అయితే జరుగుతుంది. ఈ బర్న్ చేయడం వల్ల స్మోక్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ స్మోక్ అంతా కూడా ట్రావెల్ అయ్యి ఢిల్లీ ప్రాంతంలో వచ్చేసి స్మాగ్తో రియాక్ట్ అవుతూ ఉంటుంది. అందుకోసం ఇది ఆ ఢిల్లీ ప్రాంతం అంతా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది కూడా ఎయిర్లో ఉన్న క్వాలిటీ అనేది తగ్గిస్తూ ఉంటుంది. ఢిల్లీ పొల్యూషన్ అవ్వడానికి కూడా స్టబుల్ బర్నింగ్, అందుకోసం దీన్ని తగ్గించడం కోసం వాళ్ళు ఏం చేశారమ్మంటే మెచ్యూరిటీ లెవెల్ అనేది త్వరగా అవ్వడం కోసం గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఒక ఐహిల్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఒకసారి అన్ని కూడా ఒకసారి చూడండి అమ్మా. దాని నేమ్ ఏంటి, పూసా 2090. ఓకే, నెక్స్ట్, హూ రీసెంట్లీ బికమ్స్ ది ఫస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్ స్కై డ్రైవ్ ఫ్రమ్ ది 21,500 ఫీట్ నియర్ టు ది మౌంట్ ఎవరెస్ట్? ఓకేనా, ఆల్రెడీ మనం వచ్చేసి 4th ఎపిసోడ్లో 25 మినిట్స్ దగ్గర ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఆ హిమాలయాల్లో వచ్చేసి ఎవరెస్ట్ని ఎవరెవరు క్లైమ్ చేశారు, ఇండియా సైడ్ నుంచి ఎవరెవరు క్లైమ్ చేశారు, అదంతా కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేశాము. అందుకోసం అదేం నేను డిస్కస్ చేయట్లేదు. అయితే ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ దగ్గర 21,500 ఫీట్లో వచ్చే స్కై డ్రైవ్ చేయడం అయితే జరిగింది. దట్ ఎవరమ్మా అంటే ఫస్ట్ మహిళ, మొట్టమొదటి మహిళ ఈ ఈవెంట్ అనేది చేసింది. ఆమె పేరేంటి అంటున్నారు, సీతల్ మహాజన్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, సీతల్ మహాజన్ గారు వచ్చేసి స్కై డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. దానికి వచ్చేసి ఏమొచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో కూడా తను ఏంటమ్మా అంటే ఇలాంటి స్కై డ్రైవ్స్ అనేది చేయడం అయితే జరిగింది. దానికి కాను ఏంటమ్మా అంటే తనకు వచ్చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 2001 సంవత్సరంలో స్కై డ్రైవ్స్ సంబంధించి ఏమో ఎక్స్పెక్ట్ అవ్వడంతో పద్మశ్రీ అవార్డు అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో కూడా తిను స్కై డ్రైవ్స్ అనేది చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఉమెన్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ టీమ్ ఓన్ ది ఆల్ మ్యాచెస్ ఎక్సెప్ట్ ఫర్ ది ఫైనల్ మ్యాచ్ ఇన్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్? అయితే ఐసీసీ క్రికెట్ మనకి రీసెంట్గా కంప్లీట్ అయింది, వరల్డ్ కప్ అనేది కంప్లీట్ అయింది. అయితే అన్ని మ్యాచెస్ గెలిచిందంట కానీ ఫైనల్ మ్యాచ్ గెలవలేదు. ఇక్కడ మీరు కొంచెం లాజిక్ యూజ్ చేసినా అర్థమవుతుంది. ఫైనల్ మ్యాచ్ ఎవరెవరికి జరిగింది, ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా. అయితే ఎవరు గెలిచారు ఫైనల్ విన్నర్ ఎవరు, ఆస్ట్రేలియా కదా.
అయితే అన్ని మ్యాచెస్ గెలిచి ఫైనల్ మ్యాచ్ గెలవంది ఎవరు? ఇండియా. ఇండియా ఓన్ ది ఆల్ ది మ్యాచెస్ బట్ ఎక్సెప్ట్ ఫర్ ది ఫైనల్ మ్యాచ్. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఇది, ఇండియా అనేది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఎందుకంటే అన్ని మ్యాచెస్ గెలిచి ఫైనల్ మ్యాచ్ ఒకటే గెలవలేదు. ఇది ఎక్కడ జరిగిందమ్మా అంటే నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరగడం అయితే జరిగింది. హూ హ్యాస్ ది అవార్డెడ్ యాజ్ ది ప్లేయర్ ఆఫ్ ది ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్? ఎవరికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ టైటిల్ వచ్చింది అంటున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కంప్లీట్ అయింది, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ అని, ఓకేనా, గోల్డెన్ బ్యాట్ అవార్డ్ అని ఇవిలా ఇస్తూ ఉంటారు. ఎవరికి వచ్చిందమ్మంటే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చేసి విరాట్ కోహ్లీ గారికి రావడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ హౌ మెనీ క్రికెట్ వరల్డ్ కప్స్ టైటిల్స్ హాస్ ఆస్ట్రేలియా వన్ ఆఫ్టర్ విన్నింగ్ ఆఫ్ ది 2023 ఎడిషన్? 2023వ వరల్డ్ కప్, ప్రపంచ వరల్డ్ కప్ జరిగిన తర్వాత అయితే ఎప్పటిదాకా ఆస్ట్రేలియా అనేది ఎన్ని కప్, ఎన్ని టైటిల్స్ అనేది గెలవడం అయితే జరిగింది అంటున్నాడు. ఇక్కడ బిఫోరా ఆఫ్టర్ అని చూసుకోండి. ఇక్కడ ఆఫ్టర్ అన్నాడు కాబట్టి 2023 కూడా మనం కౌంట్ చేసుకోవాలి. ఈ 2023 కూడా కౌంట్ చేసుకుంటే ఎన్ని కప్స్ గెలిచారమ్మా అంటే 6 times అనేది గెలవడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు దాకా తీసుకుంటే ఈ ఐసీసీ వరల్డ్ కప్కి సంబంధించి హయ్యెస్ట్ కూడా గెలిచింది ఎవరమ్మా అంటే ఆస్ట్రేలియా. అండ్ నెక్స్ట్, దీనికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూద్దామమ్మా. ఓకేనా, ఫైనల్ మ్యాచ్ అనేది ఎక్కడ జరిగింది? నరేంద్ర మోడీ స్టేడియంలో జరగడం అయితే జరిగింది. ఆస్ట్రేలియా వచ్చేసి విన్ అయింది. డిఫీటింగ్ ఎవరమ్మా అంటే ఇండియా. ఎన్ని వికెట్స్తో అంటే ఆస్ట్రేలియా గెలిచిందంటే 6 wickets. ఇదేంటమ్మా అంటే రిమార్కబుల్ ఈ విక్టరీ. దిస్ ఇస్ ద 6th time ఆస్ట్రేలియా వన్ దిస్ టైటిల్ అండ్ ఇండియా ఇస్ ద మిస్డ్ అవుట్. ఇండియా అనేది థర్డ్ టైం వచ్చేసి ఫైనల్ దాకా వచ్చేసి ఏంటమ్మా అంటే మిస్డ్ దిస్ టైటిల్ అని చెప్పుకోవచ్చు. అంటే 3 times ఫైనల్ మ్యాచ్ ఆడి ఇండియా అనేది ఓడిపోవడం అయితే జరిగింది. అది కూడా చూసుకోండి, మిస్డ్ అవుట్ విన్నింగ్ ఇట్స్ థర్డ్ వరల్డ్ కప్ టైటిల్. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. విన్నర్ వాళ్ళకి వచ్చేసి 33 crores అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బ్యాట్ అవార్డ్. ఓకేనా, ఏంటమ్మా అంటే గోల్డెన్ బ్యాట్ అవార్డ్ అనేది ఎవరైతే ఎక్కువ రన్స్ అనేది చేస్తూ ఉంటారో వాళ్ళకి గోల్డెన్ బ్యాట్ అవార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికి వచ్చింది? విరాట్ కోహ్లీ గారికి రావడం అయితే జరిగింది. 756 runs చేసినందుకు గోల్డెన్ బ్యాట్ అవార్డ్ వచ్చింది. అయితే గోల్డెన్ వికెట్ అవార్డ్, గోల్డెన్ బాల్ అవార్డ్ ఎవరికి వచ్చిందమ్మా అంటే మనకి వచ్చేసి మహమ్మద్ షామీకి రావడం అయితే జరిగింది. గోల్డెన్ బ్యాట్ మనకి వచ్చింది, గోల్డెన్ బాల్ కూడా ఇండియాకి రావడం అయితే జరిగింది. మహమ్మద్ షామీ వచ్చేసి ఎన్ని వికెట్స్ తీసుకున్నారమ్మా అంటే 24 wickets తీసినందుకు గోల్డెన్ బాల్ అవార్డ్ అనేది రావడం అయితే జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ మనం ఆల్రెడీ అడిగింది, విరాట్ కోహ్లీ గారికి రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్, ఎక్కువ సిక్సెస్ చేసినందుకు గాను, ఓకేనా, టోర్నమెంట్ లో వచ్చేసి 31 sixes కొట్టినందుకు గాను రోహిత్ శర్మకి ఏంటమ్మా అంటే అత్యధిక సిక్సెస్ అవార్డ్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే డికాక్ వచ్చేసి ఏంటమ్మా అంటే మోస్ట్ హిట్టింగ్ సెంచరీస్. ఓకేనా, ఎక్కువగా సెంచరీస్ చేసింది, 100 ఎవరమ్మా అంటే డికాక్. ఓకేనా, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వరల్డ్ కప్ సంబంధించి ఫైనల్ మ్యాచ్ తప్ప మిగిలిన మ్యాచ్ అన్ని కూడా గెలిచింది ఎవరమ్మా అంటే ఇండియా. ఓకేనా, ఆస్ట్రేలియా వచ్చేసి ఎన్నిసార్లు గెలిచిందని చెప్పాము? 6 times. ఎప్పుడెప్పుడమ్మా అంటే 1987, 1999, 2003, 2007 and 2015 అండ్ 2023. రీసెంట్గా జరిగిన అన్ని కూడా ఆస్ట్రేలియా విన్ అవ్వడం అయితే జరిగింది. ఇండియా వచ్చేసి 2 times అనేది గెలవడం అయితే జరిగింది. ఓకేనా, 1983 and 2011 వచ్చేసి ఇండియా won this వరల్డ్ కప్. అయితే 2011లో ఇండియాకి కెప్టెన్ ఎవరమ్మా అంటే ఎంఎస్ ధోని గారు. ఓకేనా, 1983లో ఇండియాకి సంబంధించి కెప్టెన్ ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనం ఇండియా అనేది వరల్డ్ కప్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఆ టైంలో కెప్టెన్ ఎవరు ఉన్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్, వేర్ వాజ్ ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 is inaugurated? వరల్డ్ ఫుడ్ ఇండియాకి సంబంధించి సెకండ్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటున్నారు. ఎక్కడమ్మా అంటే న్యూఢిల్లీ. ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మిల్లెట్ కాన్ఫరెన్స్ చూసాము, మిల్లెట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా చూసాము. వరల్డ్ ఫుడ్ ఎడిషన్కి సంబంధించింది కూడా ఇండియాని హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈ వరల్డ్ ఫుడ్ ఇండియాకి సంబంధించి సెకండ్ ఎడిషన్ ఎక్కడ జరిగిందమ్మా అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఎక్కడంటే క్యాపిటల్ రీజన్లో జరగడం అయితే జరిగింది. ఓకేనా, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి 2017 నుంచి ఫస్ట్ టైంలో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా గుర్తుపెట్టింది. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు? 2017. సెకండ్ ఎడిషన్ ఎప్పుడు? 2023. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ది చైర్పర్సన్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఫర్ ది 4 years term? రీఎలెక్టెడ్ అంటున్నాడు, అంటే తిరిగి ఎన్నికయ్యారు అంట.
దేనికి సంబంధించి ఎమ్మా అంటే మనకు వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్కి రెండవసారిగా మళ్ళీ ఎలక్ట్ అవడం అయితే జరిగింది. ఎవరు ఎలెక్ట్ అయ్యారు అంటున్నారు, ఎవరమ్మా అంటే రాజేంద్ర మీనన్ గారు వచ్చేసి ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ది సెకండ్ టైం. ఓకేనా, ఏంటమ్మా అంటే ఫార్మర్ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్ వచ్చేసి ఢిల్లీ హైకోర్టులో పనిచేశాక రీఎలెక్టెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఫర్ ది 4 ఇయర్స్. ఈయన వచ్చేసి 2027 వరకు కూడా పనిచేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చేసి 2019 వచ్చేసి అపాయింట్ చేశారు, అయితే దీన్ని వచ్చేసి సెకండ్ టైం కూడా తిన్నే అపాయింట్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అయితే మనకి రాజేంద్ర మీనన్ గారు అంతకుముందు ఎక్కడ పనిచేశారమ్మా అంటే ఢిల్లీ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేయడం అయితే జరిగింది. వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ లాంచ్డ్ బై ది ఇండియన్ రైల్వేస్? వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ ఎవరికి సంబంధించిందంట? రైల్వేస్కి సంబంధించింది. దీని యొక్క మెయిన్ మోటో ఏంటి అన్నాడు, ప్రమోషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రమోషన్ ఆఫ్ ది ఇండిజినస్ ప్రొడక్ట్స్ ఇన్ ద వోకల్ ఫర్ లోకల్ అండ్ ఎంకరేజింగ్ ది ఇంపోర్ట్స్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది రైల్వే స్టేషన్స్ ఆర్ ది టూరిస్ట్ హబ్స్. ఎందుకమ్మా అంటే రైల్వే స్టేషన్స్ అనేవి టూరిస్ట్ హబ్స్గా చేయడానికి కాదు, ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కూడా లోకల్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో అలా డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే ఎంకరేజింగ్ ది ఇంపోర్ట్స్, ఇంపోర్ట్ అనేది రైల్వేస్ అనేది ఏంటమ్మా అంటే జస్ట్ ఇంటర్నల్ మ్యాటరే. ఇండియాలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి రైల్వేస్ రన్ అవుతాయి. ఓకేనా, ఇంపోర్ట్స్ అనేది చేయాలంటే వేరే దేశానికి కూడా ఉండాలి కదా, అంతగా లేదు, ఇది కూడా ఆప్షన్ అనేది తీసేసుకోవచ్చు. ప్రమోషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ అనేది రైల్వేస్ లో మనం క్యారీ చేయలేము. అయితే ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టు ప్రమోట్ ది ఇండిజినస్ ప్రొడక్ట్స్ వోకల్ ఫర్ లోకల్, ప్రతి ఒక్క లోకల్ ప్రొడక్ట్ అనే వాటిని కూడా ప్రమోట్ చేయడం కోసం రైల్వేస్ అనేది వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరైతే లోకల్గా ఇంపార్టెన్స్ ప్రొడక్ట్స్ ఉంటాయో దే కెన్ డైరెక్ట్లీ సెల్ ఇన్ ది రైల్వే స్టేషన్స్, వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి కూడా రైల్వే స్టేషన్లో అమ్ముకోవచ్చు. దానికి సంబంధించి వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ చేశారమ్మంటే అహ్మదాబాద్లో వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే వాళ్ళు ప్రొడక్ట్స్ అనేది సెల్ చేసుకోవాలి అనుకుంటారో 15 డేస్ వరకు కూడా వాళ్ళకి స్టాల్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది రైల్వే స్టేషన్లో. ఇది నామినల్ ఫీజ్, వాళ్ళు ఎంత పే చేయాలమ్మంటే 1000 రూపీస్ పే చేస్తే 15 డేస్ వరకు కూడా వాళ్ళకి స్టాల్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇప్పటిదాకా తీసుకుంటే 1037 రైల్వే స్టేషన్స్ అనేవి ఈ యాక్టివిటీ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడం అయితే జరిగింది. అదంతా కూడా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ హౌ మచ్ ఫ్రీ ఫుడ్ గ్రైన్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ ది ఈచ్ మంత్ అండర్ ది ప్రధాన మంత్రి గ్రామ్ కళ్యాణ్ అన్న యోజన? ఓకేనా, ప్రధాన మంత్రి గ్రామ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఓకేనా ఎంత ఫుడ్ గ్రైన్స్ అనేది ఉచిత ఆహార ధాన్యాలు అనేది ఎన్ని కేజెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే 5 కేజెస్ ఆఫ్ రైస్ అనేది ఫుడ్ గ్రైన్స్ అనేది సప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎప్పుడు లాంచ్ చేశారమ్మా అంటే కోవిడ్ టైంలో ఎవరైతే మాక్సిమం పూర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఫుడ్ గ్రైన్స్ అనేవి అఫోర్డబుల్ చేయలేరు కాబట్టి గవర్నమెంటే 5 కేజెస్ ఆఫ్ రైస్ అని కానీ లేదంటే ఈ ఫుడ్ గ్రైన్స్ అనేది ఫ్రీగా సప్లై చేయడం అయితే జరుగుతుంది. దీన్ని ఆల్రెడీ ఎక్స్టెండ్ చేశారు, ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఫుల్ ఫామ్ ఏంటమ్మా అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఫుల్ ఫామ్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 2020 స్థాపించడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, నెక్స్ట్ విచ్ స్టేట్ ఈస్ అవార్డెడ్ యాజ్ ది రాజా బలేంద్ర సింగ్ ట్రోఫీ ఓవరాల్ ఛాంపియన్షిప్ ఇన్ ది 37 నేషనల్ గేమ్స్? ఓకేనా, ఈ 37వ జాతీయ క్రీడలకు సంబంధించి ఏ రాష్ట్రానికి వచ్చేసి ఏంటమ్మా అంటే రాజా బలేంద్ర సింగ్ ఛాంపియన్ ట్రోఫీ అనేది రావడం అయితే జరిగింది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకున్నామా, ఈ ట్రోఫీస్ వచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రాజా బలేంద్ర సింగ్ ట్రోఫీ అనేది ఏ గేమ్స్ సంబంధించింది అంటే నేషనల్ గేమ్స్ సంబంధించింది, జాతీయ క్రీడలకు సంబంధించింది. ఏ రాష్ట్రం అయితే ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది నేషనల్ గేమ్స్లో పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆ రాష్ట్రానికి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే 37 ఎడిషన్ గాను మహారాష్ట్రకు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వేర్ వాజ్ ది 37th ఎడిషన్ ఆఫ్ ది నేషనల్ గేమ్స్ ఇస్ హెల్డ్? ఓకేనా, 37వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయమ్మా అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే గోవాలో జరగడం అయితే జరిగింది. 38th వచ్చేసి ఉత్తరాఖండ్లో జరుగుతుంది, 39th వచ్చేసి ఎక్కడమ్మా అంటే మేఘాలయలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. హూ రిసీవ్స్ ది బెస్ట్ ఉమెన్ అథ్లెట్ ట్రోఫీ ఇన్ 37th నేషనల్ గేమ్స్? 37వ నేషనల్ గేమ్స్ సంబంధించి బెస్ట్ ఉమెన్ అథ్లెట్ ట్రోఫీ అనేది ఎవరికి ఇచ్చారు అంటున్నారు. ఎవరికమ్మా అంటే ప్రణతి నాయక్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఈ అథ్లెట్స్ గేమ్స్లో వచ్చేసి ఎవరైతే ఎక్సలెన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారో వాళ్ళకి బెస్ట్ అథ్లెట్ ఉమెన్ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ విచ్ స్టేషన్ ఇస్ రిసీవ్డ్ ది
విచ్ స్టేట్ ఈస్ రిసీవ్డ్ ది టార్చ్ ఫర్ ది నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ది నేషనల్ గేమ్స్ ఆఫ్టర్ 37. ఓకేనా, 37వ జాతీయ క్రీడల తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ జాతీయ క్రీడలు అనేది ఏ రాష్ట్రంలో కండక్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఎప్పుడు ఎక్కడమ్మా అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. హూ ఆన్ ది బెస్ట్ మెన్ అథ్లెట్ ట్రోఫీ ఇన్ ద 37th నేషనల్ గేమ్స్. ఓకే, 37వ నేషనల్ గేమ్స్లో వచ్చేసి బెస్ట్ అథ్లెట్ ఉమెన్, ఉమెన్ అని డిస్కస్ చేస్తా. అయితే బెస్ట్ మెన్ అథ్లెట్ అవార్డు ఎవరికి వచ్చిందమ్మా అంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరికి వచ్చిందమ్మా అంటే శ్రీహరి నటరాజ్. ఎవరికి వచ్చింది? శ్రీహరి నటరాజ్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ 37th నేషనల్ గేమ్స్ వచ్చేసి ఏంటమ్మా అంటే మల్టీ స్పోర్ట్స్ నేషనల్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఏమంటారమ్మా అంటే ఒలింపిక్ స్టైల్ ఆఫ్ ఈవెంట్స్. ఓకేనా, ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతాయి కదా, ఇండియన్ ఒలింపిక్ స్టైల్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఇలా ఒలింపిక్స్ ఎలా అయితే జరుగుతాయో అలా కండక్ట్ చేద్దామని అనుకున్నారు. బట్ ఏంటమ్మా అంటే ఇది వచ్చేసి మళ్ళీ తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నేషనల్ గేమ్స్ అనేది ఎప్పుడు డిజైన్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి మొట్టమొదటిసారిగా 1924లో వచ్చేసి లాహోర్లో వచ్చేసి మొట్టమొదటి ఎడిషన్ అనేది ఇది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే పంజాబ్లో వచ్చేసి ఆఫ్టర్ ది 8th ఎడిషన్. ఓకేనా, 8వ జాతీయ క్రీడలు వచ్చేసి ఎప్పుడు జరిగాయమ్మా అంటే కోల్కతాలో వచ్చేసి 1938లో జరగడం అయితే జరిగింది. దీన్ని అధికారికంగా ఏం చేశారమ్మా అంటే నేషనల్ గేమ్స్ అనేది పిలవడం అయితే జరిగింది. అంతకుముందు ఏమన్నా వాళ్ళు ఇండియన్ ఒలింపిక్స్ గేమ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నారు నేషనల్ గేమ్స్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఏ సంవత్సరం అమ్మా అంటే 1938 నుంచి వచ్చేసి. అయితే దీన్ని ఏంటమ్మా అంటే ఫస్ట్ నేషనల్ గేమ్స్ సంబంధించి ఒలింపిక్స్ లాగా వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేశారమ్మా అంటే సేమ్ యాజ్ లైక్ ఒలింపిక్స్ గేమ్స్ అనేది ఎప్పుడమ్మా అంటే 1985లో వచ్చేసి దీన్ని కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ఈవెంట్ ఎక్కడ జరిగిందమ్మా అంటే న్యూఢిల్లీలో జరగడం అయితే జరిగింది. 37th నేషనల్ గేమ్స్ అనేది ఎక్కడ జరిగాయమ్మా అంటే గోవాలో జరిగాయి. నెక్స్ట్ వచ్చేసి రాజా బలేంద్ర సింగ్ ట్రోఫీ ఎవరికి ఇచ్చారమ్మా అంటే మహారాష్ట్రకు రావడం అయితే జరిగింది. ఓకేనా, ప్రణతి నాయక్ వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఉమెన్ బెస్ట్ ఉమెన్ అథ్లెట్ అవార్డు రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే శ్రీహరి నటరాజన్ అవార్డెడ్ యాజ్ ద బెస్ట్ మెన్ ట్రోఫీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఉత్తరాఖండ్ రిసీవ్స్ ది 37th అండ్ 39th వచ్చేసి ఏంటమ్మా అంటే మేఘాలయలో జరగడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి స్టార్టింగ్ అంతా కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అమ్మా, 37th నేషనల్ గేమ్స్కి సంబంధించి, ఓకేనా, ఈ నేషనల్ గేమ్స్ సంబంధించి మాస్కాట్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, విచ్ కంపెనీ హ్యాజ్ అ నోకియా పార్ట్నర్ విత్ టు లాంచ్ వైఫై 6 రెడీ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్. ఓకేనా, వైఫై 6 రెడీ బ్రాడ్ బ్యాంక్ అనేది నోకియా తయారు చేయడం అయితే జరిగింది, నోకియా కంపెనీ. అయితే ఎవరితో టైఅప్ అయ్యారు అంటున్నారు, రిలయన్సా, టాటానా, ఎయిర్టెలా, బిఎస్ఎన్ఎల్? ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే టాటా ప్లే ఫైబర్తో వచ్చేసి వీళ్ళు టైఅప్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, నోకియా వచ్చేసి ఏంటమ్మా అంటే టాటా ప్లే ఫైబర్తో టైఅప్ అవ్వడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే వైఫై 6 అనేది కొత్తగా స్పీడ్ ఇంప్రూవ్మెంట్ అనే దానికోసం దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి జాగ్రత్తగా చూడండిమ్మా. What is the name of the newly discovered exoplanet? అంటే exoplanet అంటే ఒక గ్రహం లాగానే సేమ్గా అలాంటి ఫ్యూచర్స్ అనేవి కొత్తగా ఒక చోట అనేది డిస్కవర్ చేయడం అయితే జరిగింది, కనుగొనడం అయితే జరిగింది. దాన్ని ఎక్స్ప్లో ప్లానెట్ అంటారు. దాని పేరేంటి అంటే వాట్సప్ 107B. దాని పేరేంటమ్మా అంటే వాట్సప్ 107B. ఇక్కడ ఎర్త్ అని ఉంది, ఎర్త్ ఆల్రెడీ ఉంది కాబట్టి ప్లానెటే. నెప్ట్యూన్ ఉంది, నెప్ట్యూన్ కూడా ఆల్రెడీ ప్లానెటే. జూపిటర్ కూడా ఏంటమ్మంటే ఆల్రెడీ ప్లానెటే. ఓకే, దీని గురించి ఒకసారి చూడండి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వరల్డ్లోనే అతి పవర్ఫుల్ టెలిస్కోప్ ఏంటమ్మా అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. దీన్ని ఎవరో డిజైన్ చేశారు అంటే నాసా అండ్ యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళిద్దరు కలిసి వచ్చేసి దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అయితే వీళ్ళు కనుగొనడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే వాట్సాప్ 107B. ఓకేనా, ఇది ఎప్పుడుదమ్మా అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ 200 light years అవే. ఓకేనా, ఓకేనా, ఎక్కడంట 200 light years తర్వాత ఆ టైంలో వచ్చేసి దీన్ని కనుగొనడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే మనకి స్పేస్కి సంబంధించి ఖగోళ వస్తువులు ఐడెంటిఫై చేసినప్పుడు వాటిని ఎందులో కొలుస్తారమ్మా అంటే లైట్ ఇయర్స్ అంటారు. ఓకేనా, ఈ లైట్ ఇయర్స్లు అనేది కొలవడం అయితే జరుగుతుంది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ ఐడెంటిఫై చేశారమ్మా అంటే మనకు వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, విగ్రో కాన్స్టలేషన్. ఓకేనా, కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అంటాం. ఏమంటారు, గ్రూప్ ఆఫ్ స్టార్స్ అనేది అండం అయితే జరుగుతుంది. ఓకేనా, విగ్రో అంటే కన్యారాశిలో వచ్చేసి దీన్ని ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి నామినల్గా చూడండి, అప్రాక్సిమేట్లీ సైజ్ ఎంతమ్మా అంటే జూపిటర్ ఎంత అయితే ఉంటుందో అంత ఉండడం అయితే జరిగింది. అయితే ఇందులో ఏంటమ్మా అంటే వన్ ఆఫ్ ది లోయెస్ట్ డెన్సిటీ ప్లానెట్ ఈస్ నోన్ యాజ్
నిక్ నేమ్ ఏంటమ్మా అంటే ఫుల్ఫీ ప్లానెట్. ఓకేనా, ఫుల్ఫీ ప్లానెట్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూడండి. థ్యాంక్ యూ.